ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి డాక్టర్ సురేష్ అలహరి గారు ఉన్నారు. సో తనని అడిగి ఈ ప్రవాస గర్జన కార్యక్రమాల గురించి, ప్రవాస గర్జనలో పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత తను ఎలా ఫీల్ అవుతున్నారనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. It's really great to be here in Dallas. We had really had good time so far. It's really good. Yep. So mee gurinchi okka sari cheppandi, asalu meer ekka nunchi vacharu ee event kosam, meer em chestuntaru? Nenu పుట్టింది ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. ఆ తర్వాత చదువుకున్నాను, వైజాగ్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఎయిమ్స్లో స్టార్ట్ చేశాను నా రీసెర్చ్ కెరియర్, మెడికల్ కెరియర్. ఎయిమ్స్ నుంచి ఎయిమ్స్లో స్టార్ట్ అక్కడ 30 ఇయర్స్ కింద స్టార్ట్ బిగిన్ చేశాను ఎయిమ్స్లో. ఎయిమ్స్లో చేసిన తర్వాత ఫిలడెల్ఫియాకి వచ్చాను. ఫిలడెల్ఫియా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్లో స్టార్ట్ చేశాను నా మెడికల్ కెరియర్, రీసెర్చ్ కెరియర్. అక్కడ డెక్సల్ యూనివర్సిటీ చేశాను. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కెరోలినా మెడికల్ స్కూల్లో చేశాను. ఆ తర్వాత రాకర్ఫెల్లర్ యూనివర్సిటీ న్యూయార్క్లో చేశాను. ఆ తర్వాత లూజియానా స్టేట్ యూనివర్సిటీలో కూడా చేస్తున్నాను. నేను నా ప్రొఫెషన్ ఏంటంటే నేను ప్రొఫెసర్గా చేస్తాను మెడికల్ స్కూల్లో. నేను బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, క్యాన్సర్ బయాలజీ టీచ్ చేస్తాను. ఆ తర్వాత సోఫారు 5000 మెడికల్ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేశాను. నేను ఎవ్రీ ఇయర్ 200 స్టూడెంట్స్ ఉంటారు మా క్లాస్లో మెడికల్ స్టూడెంట్స్, టీచ్ చేస్తాను వాళ్ళకి నేను. ఆ తర్వాత పిహెచ్డి వాళ్ళకి టీచ్ చేస్తాను. సో ఐ డూ రీసెర్చ్ ఆన్ బ్రెస్ట్ క్యాన్సర్. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ న్యూ క్యూర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, హౌ యూ కెన్ క్యూర్. ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ కంట్రీ, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్. అది చేస్తాను, అది నా ప్రొఫెషన్ అండి. దట్స్ వండర్ఫుల్ బయోగ్రఫీ యాక్చువల్గా. సో ఈరోజు ప్రవాస గర్జన కోసం జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా. సో ఆయన్ని కలిసిన తర్వాత, ఆయన ఇంతమంది డాక్టర్ని కలిసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఈ జనసేన పార్టీ గురించి కానీ, లేకపోతే ఆయన గురించి కానీ మీ ఒపీనియన్ ఏంటారు? హీఈస్ అ గ్రేట్ గాయ్. వాజ్ ఏబుల్ టు టాక్ టు హిమ్ బ్రీఫ్లీ. యా, తను పాలసీస్ రియలీ గుడ్. హీ వాంట్స్ టు సర్వ్ ద కమ్యూనిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనీ. హీ డజంట్ కేర్ ఫర్ ద మనీ, వీ ఆల్ నో దాట్. అది తను ఎస్పెషలీ డాక్టర్స్ ఫోరం క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంటే దట్స్ ద గ్రేట్ థింగ్. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఈస్ డూయింగ్ దాట్. సో హీ హ్యాస్ టు, హీ విల్ హ్యావ్ ఎ సపరేట్ వింగ్ ఫర్ డాక్టర్స్ సో దట్ హీ కెన్ ద డాక్టర్ గ్రూప్ కెన్ ట్రీట్ పేషెంట్స్ అండ్ గివ్ సజెషన్స్, అడ్వైస్ టు ఆల్ కామన్ మ్యాన్ ఇన్ ఇండియా. ఎస్పెషలీ దర్ ఆర్ సో మెనీ పీపుల్, వీ డోంట్ హ్యావ్ దట్ మెనీ పబ్లిక్ హెల్త్ క్లినిక్స్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ ఇన్ కంట్రీస్ సైడ్. I think he's planning on doing that. That's a great thing. I love to have him be a new CM of Andhra Pradesh. Excellent, sir. So ee particular ga ee roju doctors meet ela jarigindani anukuntunnaru? Really good. In fact, we all were able to interact with him. We saw where his vision is, where he's going with his future medical related things. Really good. He's doing good. Yeah, he has big picture in his mind. He wants to do many things. I hope he will be able to do that. I'm sure he will do it. He has so much energy and capacity to do that. He's like a Modi for me. Yeah, so Modi is doing so great for India. I think he will do even better for Andhra Pradesh. Thank you, sir. Thank you for your opinion. That was wonderful explanation. Thank you so much. Thank you so much for having me.